అందరికీ నమస్కారం ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆ పరమశివునికి ఇష్టమైనటువంటి కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక్కే ఒక్క రూపాయి బిల్లతో గనక ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగటమే కాదు ఏడు తరాల వరకు నిలిచేటువంటి సంపద ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం మెండుగా కావాలి అనుకున్నవారు చేస్తున్న పనుల్లో విజయాలు కోరుకునేవారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి నాడు రూపాయి బిల్లతో ఈ చక్కటి పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని పాటించిన వారికి లక్ష్మీ కటాక్షం కలగటం ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణం కలగటం అనేది అతి త్వరలోనే కలుగుతుంది ఇంట్లో మనస్పర్ధలు ఉన్నవాళ్ళు చికాకులు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పక పాటించండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీ మత్స్య మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పర్వదినాన గంగానదిలో కానీ ఇతర ప్రవహించే నదుల్లో కానీ స్నానం చేయటం ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఇదే రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడని మన పురాణాల్లో చెప్పటం జరుగుతుంది ఇక ఇదే సమయంలో లక్ష్మీదేవిని గనక పూజిస్తే సకల సంపదలు సిరి సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు ఎన్నో పూజలు యాగాలు యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది అంటారు ఈ కార్తీక మాసంలో ఏ ఒక్కరోజైనా పరమశివుడికి అభిషేకం చేయించి నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి దూపదీపాలతో భగవంతుణ్ణి వేడుకుంటే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని నమ్ముతారు అలాగే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమికి సంబంధించి కొన్ని అనుమానాలు చాలా మందికి ఉన్నాయి అధిక మాసం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి పండుగ విషయంలో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి ఏ రోజు పండుగ చేసుకోవాలి అనేటువంటి సందేహం చాలామందికి వస్తుంది అదే సందేహం ఈ కార్తీక పౌర్ణమికి కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు నదీ స్నానం ఆచరించాలి ఎప్పుడు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ ఇరవై ఆరు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఏడు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఉదయ ప్రకారం ఇరవై ఏడు నవంబర్ సోమవారం నాడు కార్తీక పౌర్ణమి ఉపవాసాలు స్నానాలు ఆచరించాలి అలాగే కొంతమంది కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగిస్తారు వ్రతాలు చేస్తారు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగిస్తారు అయితే ఆ ఒత్తులు వెలిగించే సమయంలో పౌర్ణమి గడియలు ఉండాలి అయితే ఇరవై ఏడవ తేదీన సాయంత్రం పూట పౌర్ణమి గడియలు లేవు కాబట్టి ఇరవై ఆరు ఆదివారం నాడే సాయంత్రం పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున కార్తీక వ్రతం ఆచరించేవారు దీపాలు వెలిగించేవారు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు పూజలు చేసుకోవచ్చు ఇక ఉపవాస నియమాలు పాటించేవాళ్ళు పరమశివుని అభిషేకాలు చేయించేవాళ్ళు రుద్రాభిషేకం చేయించేవారు నది స్నానాలు చేసేవారు సోమవారం నాడు ఉదయం చేయొచ్చు అలాగే ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసే కొన్ని పరిహారాలు మనల్ని ఎన్నో కష్టాల నుంచి దూరం చేస్తాయి సాధారణంగా ఎలాంటి ఇబ్బందులున్నా పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటే వాటికి పరిష్కార మార్గాల్ని ఆ భగవంతుడే చూపిస్తాడు అలాగే కొన్ని రకాల కష్టాలు పోవటానికి భగవంతుడి అనుగ్రహం శీఘ్రంగా కలగటానికి కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో చేసేటువంటి పరిహారాలు అద్భుత ఫలితాలని అందిస్తాయి అలాంటి వాటిల్లోనే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆర్థిక కష్టాలని పోగొట్టే అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి సిరి సంపదల్ని వృద్ధి చేసేటువంటి ఒక పరిహారం ఉంది ఆ పరిహారం ఒకే ఒక్క రూపాయి నాణంతో చేసేటువంటి పరిహారం ప్రతి ఒక్కరూ చాలా సులభంగా ఈ పరిహారాన్ని పాటించవచ్చు అయితే పౌర్ణమి గడియల్లో సాయంత్రం పూట ఈ పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని ఏ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక అసమానతలు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు చికాకులు బాధలు తొలగిపోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా చేయొచ్చు ఇంటి యజమాని లేదా ఇంట్లో స్త్రీలు మాత్రమే చేయాలని కాదు ఇంట్లో ఉన్న ఎవరైనా ఈ పరిహారాన్ని చేయొచ్చు అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం చేయండి ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి భగవంతుణ్ణి దర్శించుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మీరు శివాలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఇంట్లోని పూజా మందిరంలో కానీ తులు వెలిగించిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అయితే ఈ పరిహారం కోసం మీకు కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం ఇది మన చేతి రుమాలంతా సైజులో ఉంటే సరిపోతుంది ఎరుపు రంగు వస్త్రం ఇప్పటి వరకు ఉపయోగించండి మీరు ఈ పరిహారానికి వాడాలి ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు వస్త్రం లేకపోతే తెలుపు రంగులో ఉన్నటువంటి చేతి రుమాలను తీసుకుని దానిని కుంకుమతో అలంకరించి కూడా మీరు ఈ పరిహారానికి వాడచ్చు ఈ ఎరుపు రంగు వస్త్రంతో పాటుగా మీ గుప్పెడు నిండా కళ్ళుప్పు రాతి ఉప్పు అంటారు కదా అది కావాలి అలాగే ఒక రూపాయి నాణ్యం వీలైతే కొత్త రూపాయి నాణ్యాన్ని సేకరించి వాడండి లేదా పాతదైనా పర్వాలేదు రూపాయి నాణెం సాధారణంగా దొరికేదైనా కొంతమంది దగ్గర వెండి రాగి కాసులుంటాయి అలాంటి వాటిని వాడితే ఇంకా మంచిది రూపాయి నాణంతో పాటు సుగంధాన్ని వెదజల్లుతూ లక్ష్మీదేవిని ఆకట్టుకోవటానికి కలకాలం లక్ష్మీదేవి మనతో పాటే ఉండటానికి ఏదైనా సుగంధ ద్రవ్యాలు యాలుకలు కాని కర్పూరం కాని వాడచ్చు అలాగే పసుపు కుంకుమ వీటితో మీరు ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత మీ ఇంట్లోని మందిరం దగ్గర కింద ఒక పీట పెట్టి దానిమీద ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి అందులో గుప్పెడి నుండా కళ్ళుప్పు వేయండి మనందరికీ తెలుసు లక్ష్మీదేవి ఉప్పులో నివాసం ఉంటుందని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఈ ఉప్పు ఈ ఉప్పుతో పాటుగా పసుపు కుంకుమ వేసి కర్పూరం కానీ యాలుకలు కానీ వేసి అందులో రూపాయి నాణ్యాన్ని ఉంచండి అయితే రూపాయి నాణ్యాన్ని ఉంచేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీదేవిని వేడుకోండి ఏమని అంటే మీకున్నటువంటి కష్టాల నుంచి బయటపడేయమని వేడుకోండి ఆర్థిక కష్టాలు కానీ ఇంట్లో చికాకులు కానీ లేదంటే వ్యాపారంలో లాభాల గురించి కానీ మొండి బాకీలు వసూలవ్వాలని కానీ మీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా భగవంతుని ముందు ఉంచి ఈ రూపాయి నాణ్యాన్ని అందులో ఉంచండి ఉంచిన తర్వాత దీన్ని ఒక చిన్న మూటలాగా కట్టి మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బులని భద్రపరుస్తారో బీరువాలో కానీ చెక్కపెట్టెలో కానీ ఎక్కడైనా పర్వాలేదు దాంట్లో దీన్ని తీసుకెళ్లి ఉంచండి ఖచ్చితంగా మళ్లీ పౌర్ణమి వరకు ఈ ఎరుపు రంగు వస్త్రంతో చేసిన మూటని అలాగే ఉంచండి మీరే మళ్లీ పౌర్ణమి తిది వచ్చే నాటికి మీ ఆర్థిక పరిస్థితుల్లో సరైన మార్పుని చూస్తారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దుష్టశక్తుల ప్రభావం చెడుగాలుల ప్రభావం దిష్టి దోషాలు లాంటివి తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో పరిస్థితుల్లో మంచి మార్పుని మీరే ఆనందించగలుగుతారు ఈ పరిహారాన్ని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారు పాటించండి తప్పక మంచి మార్పుని మీ ఆర్థిక పరిస్థితుల్లో చూస్తారు మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే